హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. లాగ్ లేకుండా ఫస్ట్ న్యూస్ తీసుకుంటే, ఫస్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో V21 5G ని ఇండియాలో ఆల్రెడీ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి ట్రిమ్డ్ డౌన్ వర్షన్గా వివో V21E 5G ని అయితే వివో త్వరలో ఇండియాలో లాంచ్ చేయబోతుందని సో లీక్స్టర్ ఇషాన్ అగర్వాల్ అయితే తెలియజేశాడు. అంతేకాకుండా దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. సేమ్ మనకి 6.44 ఇంచ్ ఫ్లేజ్ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే తోటే ఈ ఫోన్ రాబోతుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో V21 5G మనకి 800U ప్రాసెసర్తో వచ్చింది. ఇది 700 ప్రాసెసర్తో సేమ్ ప్రాసెసర్ని మనం 13,000-14,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ అయిన రియల్మీ 8 అండ్ పోకో M3 ప్రోలో అయితే చూసాం. బట్ వివో V21E 5G సో అమలే డిస్ప్లే ఉండి కొంచెం బెటర్ కెమెరాస్తో 25,000 దగ్గర ప్రైస్ రేంజ్లోనే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సేమ్ 4000mAh బ్యాటరీతో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో బ్యాక్ సైడ్ 64MP మెయిన్ సెన్సార్, 8MP మరో సెన్సార్, ఫ్రంట్ మనకి 32MP కెమెరాతో ఈ వివో V21E 5G అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. వివో V21 మనకి ఫ్రంట్ 44MP కెమెరాతో అయితే వచ్చింది. సో త్వరలోనే దీని యొక్క లాంచ్ డేట్ని అయితే వీళ్ళు ఇండియాలో అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ 5G టెస్టింగ్ అయితే ట్రయల్ చేసింది. ఒక టెలికామ్ జర్నలిస్ట్ అయితే ఈ వీడియోని పోస్ట్ చేశాడు. దాంట్లో 1GBPS స్పీడ్ని అయితే సో వీళ్ళు ట్రయల్స్లో అయితే అచీవ్ చేశారు. సో 3.5GHz అయితే ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి. అంటే N78 5G బ్యాండ్ ఉన్న అన్ని ఫోన్స్ అయితే 5G సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో రీసెంట్గా 5G ట్రయల్స్కి గవర్నమెంట్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. జియో అండ్ విఐ కూడా 5G ట్రయల్స్ అయితే చేయనున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ జూన్ 24 రియల్మీ కొత్త 32-ఇంచ్ టీవీని అలాగే రియల్మీ నార్జో 34G అండ్ 5G వేరియంట్స్ని అయితే లాంచ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. రియల్మీ కొత్త 32-ఇంచ్ టీవీకి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ మనకి ఎలాంటి లీక్స్ లేవు. బట్ రియల్మీ నార్జో 34G అండ్ 5G సంబంధించి స్పెక్స్ అయితే మనకి తెలిసాయి. 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS ప్యానెల్తో రెండు ఫోన్స్ అయితే రాబోతున్నాయి. రెండిట్లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది, 48MP మెయిన్ సెన్సార్, మరొక 2 MP సెన్సార్స్ ఉంటాయి. ఫ్రంట్ మనం 16MP కెమెరాని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రెండు ఫోన్స్ కూడా మనకి 5000mAh బ్యాటరీతో వస్తాయి. బట్ నార్జో 34G వేరియంట్ మనకి సో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తే, 5G వేరియంట్ 18W ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో ప్రాసెసర్ లిమిటేషనే దీనికైతే రీజన్ అయి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నార్జో 34G వేరియంట్ మనకి మీడియాటెక్ హీరియో G95 ప్రాసెసర్తో రావచ్చు. అండ్ నార్జో 35G సేమ్ రియల్మీ 8 5G లాగే డైమెన్సిటీ 700U ప్రాసెసర్తో అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. అరౌండ్ 13,000 ప్రైస్ రేంజ్లో ఈ రెండు ఫోన్స్ని అయితే వీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. నార్జో 34G వేరియంట్ని 6GB ర్యామ్ బేస్ వేరియంట్గా తీసుకురావచ్చు. అండ్ నార్జో 35G వేరియంట్ని 4GB 128GB బేస్ వేరియంట్గా వీళ్ళైతే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ M31కి సక్సెసర్ సామ్సంగ్ గెలాక్సీ M32ని అయితే జూన్ 21 సామ్సంగ్ ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఈ విషయాన్ని అయితే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. స్పెక్స్ చూస్తే 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ 6000mAh బ్యాటరీతో బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్లో 64MP మెయిన్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ డ్యూ డ్రాప్ నాచ్, ఇది 20MP రెజల్యూషన్తో ఉంటుంది. అండ్ మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో వస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఈ ఫోన్ మనకి ఆండ్రాయిడ్ 11తో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే రానుంది. లీక్స్ ప్రకారం మనకి అరౌండ్ 15,000 ప్రైస్ రేంజ్లో రావచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో మంచి సామ్సంగ్ ఫోన్ కోసం చూసే వాళ్ళకైతే సో ఇది మంచి ఆప్షన్ అయితే అయ్యే అవకాశం. అఫ్కోర్స్ G85 ప్రాసెసర్ని మనం వేరే తక్కువ ప్రైస్లో చూసాం. బట్ IPS LCD డిస్ప్లేతో వేరే బ్రాండ్స్లో అమోలెడ్తో ఆ ప్రైస్ రేంజ్లో 15 వస్తే సామ్సంగ్ మంచి సామ్సంగ్ ఫోన్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం సామ్సంగ్ ఏం చేస్తుందో. అండ్ నెక్స్ట్ మనకి షామి జూన్ 22 MI 11 లైట్ని ఇండియాలో లాంచ్ చేయబోతున్న విషయం తెలిసింది. దాంతోపాటు MI రివాల్వ్ యాక్టివ్ని కూడా వీళ్ళు ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. సో ఈ వాచ్ 1.39 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో 16 డేస్ బ్యాటరీ లైఫ్తో హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, స్టెప్ ట్రాకింగ్ అండ్ స్లీప్ ట్రాకింగ్ ఫీచర్స్తో అయితే రానుంది. అండ్ 100 పైన వాచ్ ఫేసెస్తో, 5 ATM వాటర్ రెసిస్టెంట్తో అండ్ GPS కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లయితే లీక్స్ ప్రకారం తెలుస్తుంది. సో లీక్స్ అయితే అమోలెడ్ డిస్ప్లేతో వస్తున్నట్లయితే ఉన్నాయి. దాన్ని బట్టి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి. జూన్ 21 మనకి కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 6 సిరీస్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్గా ఒప్పో రెనో 6Z అనే మరొక ఫోన్ను కూడా వీళ్ళు తీసుకురాబోతున్నట్లు లీక్స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం అయితే తెలుస్తుంది. ఈ రెనో 6Z మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేతో వస్తుంది. రిమైనింగ్ డీటెయిల్స్ అయితే అది త్వరలో తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ X9 సిరీస్కి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే మనకి మార్చ్లో
లోనే లీక్ అయ్యాయి. లేటెస్ట్గా ఆర్సెనల్ పేరుతో ఒక వివో అకౌంట్ అయితే రియల్మీ X9 ప్రోకు సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ని అయితే లీక్ చేసింది. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో ఈ రియల్మీ X9 ప్రో అయితే రాబోతుంది. అండ్ అంతేకాకుండా ఫ్రంట్ మనకి 32 MP సోనీ సెన్సార్తో అండ్ బ్యాక్ కూడా మనకి 50 MP సోనీ IMX766 మెయిన్ సెన్సార్తో రాబోతుంది. అండ్ 16 MP IMX481 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గొరిల్లా గ్లాస్ 6 చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అండ్ అల్యూమినియం ఫ్రేమ్తో, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో, డాల్బీ ఆట్మోస్తో, సో UFS 3.1 స్టోరేజ్, LPDDR4X ర్యామ్తో, స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో ఈ ఫోన్ని చైనాలో ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే అరౌండ్ 33,000-35,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే తను పోస్ట్ చేశాడు. డెఫినెట్గా ఈ సిరీస్ ఇండియాకు కూడా వస్తుంది, మరి కొంత టైం అయితే పట్టచ్చు. సో ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ని అయితే వీళ్ళు త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ అయితే చైనాలో లాంచ్ జరుగుతుంది, తర్వాత 1 or 2 months ఇండియాకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఆఫర్స్ అయితే నడుస్తున్న విషయం తెలిసిందే. ఒక 20 పైన బెస్ట్ లూట్ డీల్స్పై ఒక వీడియో అయితే చేశాను, మీరు చూడకపోతే ఇక్కడ ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఈరోజు డీల్స్ ఆఫ్ ద డేని మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఒక కిల్లర్ లూట్ డీల్ అయితే నిన్న 12:30 అయితే వచ్చింది. సో అమెజాన్ బేసిక్స్ సంబంధించి రిక్లైనింగ్ చైర్ రెగ్యులర్గా 4,000 ఉంటుంది. ఫస్ట్ బ్లాక్ కలర్ 1600 వచ్చింది, తర్వాత రెడ్ కలర్ 1700 అయితే వచ్చింది. సో ఈవెన్ నేను కూడా ఒకటైతే ఆర్డర్ చేశాను. అలాంటి లూట్ డీల్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ Tech24 డీల్స్లో అయితే జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. సో ఫస్ట్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.